आगे जुड़े नहीं मेरे आगे जुड़े नहीं आगे जुड़े नहीं ये बॉडी होता है उसकी बॉडी होती है सत्रह की हाँ आपसे बोलो ना ये लोग होते हैं ये लोग क्या पढ़े थे कि श्री रामनवमी शोभायात्रा 10th अप्रैल चाना वैभवंगा ई संवत्सरं शोभायात्रा तेदीकी प्रिपरेशन कार्यक्रम जरुगुतुंदी इप्पुडु आकाशपुरी आंजनेय टेंपल दादापु तेलंगाणालो ఇంత పెద్ద ఆంజనేయ టెంపుల్ ఇక్కడ లేదనుకుంటా ఎందుకంటే దాదాపు 150 ఫీట్ గుట్ట పైన 51 ఫీట్ ఆంజనేయ టెంపుల్ అంటే ఇక్కడి నుంచే శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభమైతది మన పురాణపూల్ కోటి హనుమాన్ వ్యాయామశాలలో బహిరంగ సభ అక్కడ నైట్ ఉంటుంది అంటే మార్నింగ్ 10:30కి ఈ శోభయాత్ర కార్యక్రమం ప్రారంభమైతది ఈ శోభయాత్రలో మన తెలంగాణ ఒక స్టేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి చాలా వరకు వేరే వేరే స్టేట్ నుంచి కూడా హిందూ భక్తులు రామ భక్తులు ఈ శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొంటారు చాలా వైభవంగా సక్సెస్ఫుల్ కూడా చేస్తారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే దాదాపు లక్షపైన కార్యకర్తలు ఈ శోభయాత్రలో పాల్గొంటారు ఈ శోభయాత్రలో చాలా మంచి మంచి విగ్రహాలు కూడా మేము డిజైన్ చేసి పెడతాం అంటే రాముడిది విగ్రహం గాని ఆంజనేయది విగ్రహం గాని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం గాని అదే విధంగా వేరవేర కొన్ని అంటే దేశం పట్ల ధర్మం పట్ల ప్రజల్లో ఒక మంచి అవగాహన రానికి భారత్ మాత లాంటి అట్లాంటి విగ్రహాలు కూడా ఈ శోభయాత్రలో పెడతాం ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలకి రామ భక్తులకి రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రతి సంవత్సరం మీ వల్లనే శోభయాత్ర సక్సెస్ఫుల్ అవుతది చూసారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి